చాలా బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్, మేము ఇంట్లో దొన్న బిర్యానీ చేసుకుంటాం. దొన్న బిర్యానీ అంటే బెంగళూరులో చాలా ఫేమస్, ఎక్కడ చూసినా మిలిటరీ హోటల్స్లో ఫేమస్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఊళ్ళో పెట్టేసారు దొన్న బిర్యానీ అనేది చాలా ఫేమస్ అవుతుంది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం మనం ప్రిపేర్ చేయడానికి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అసలు ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేస్తాను ఇప్పుడు చూపిస్తా చూసేయండి. నేను ఈరోజు దొన్న బిర్యానీకి ఏం తీసుకోవాలని చెప్తాను. నేను కిలో రైస్కి 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. అండ్ మిక్సీకి ఏం వేసుకోవాలి, నాన్ మిక్సీ వేపుకోవడానికి ఏం వేసుకోవాలి మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి తీసుకున్నాను, అండ్ మసాలా దినుసులు తీసుకున్నాను, జీరా, చెక్క, లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు, మసాలా సామాన్లు అన్నీ తీసుకున్నాను. 3 టమాటోస్ తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను. ఇవి మనం మిక్సీ చేసుకోవాలి. అండ్ మళ్ళీ బిర్యానీ చేసుకునేటప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ తీసుకున్నాను, మసాలా దినుసులన్నీ తీసుకున్నాను, బిర్యానీ ఆకు, కసూరి మేతి, ఇలాచి, దాల్చిన చెక్క, ఫ్లవర్, మొగ్గ అన్నీ తీసుకున్నాను. అండ్ కొత్తిమీర, మింట్ ఈ రెండు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి ఇవి కూడా తీసుకున్నాను. అండ్ నిమ్మకాయలు కూడా మనం యూస్ చేస్తాము. సో ఎప్పుడు ఎలా యూస్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అని మీకు చూపిస్తాను. అండ్ ఈ బిర్యానీకి స్పెషల్గా మనం జీరా సాంబార్ రైస్ అనేది యూస్ చేస్తాము. మనం ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో కానీ రైస్ షాప్స్లో కానీ మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలని చూసేద్దాం. రండి, ఇక్కడ నేను టమాటో ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను, టమాటో ఆనియన్స్ ప్యూరీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వేరే ప్యూరీ చేసుకుంటున్నాను చెప్పాను కదా, కొత్తిమీర మీన్తో ప్యూరీ చేసుకోవాలని. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు వేసుకొని నేను ఇప్పుడు పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఎలా చేసుకోవాలి మీకు చూపిస్తాను. ఇలా జీరా అన్నీ కలిపి నేను పేస్ట్ చేసుకున్నాను, మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపేసి. సో దీంట్లో అసలు మనం ఈ బిర్యానీలో మనం కారం అనేది అసలు యూస్ చేయము. సో అందుకని అన్ని పచ్చిమిరపకాయలు అనేది మనం యూస్ చేసుకున్నాం అన్నమాట. సో ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, బట్ మీకు ఒరిజినాలిటీ అనేది, ఆ బిర్యానీ ఒరిజినాలిటీ అనేది మీకు రాదు. సో ఫస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి. ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కాక మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేసుకున్నాము, ఈ బిర్యానీకి ఆయిల్ అనేది మనకు కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఒక కప్ ఆఫ్ ఆయిల్ అనేది నేను యూస్ చేస్తున్నాను. సో ఏమేమి యాడ్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూపిస్తా. ఓకేనా, తర్వాత ఇక మసాలా దినుసులు అన్నీ నేను వేస్తున్నాను. సో మసాలా సామాన్లు అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత పేస్ట్, ఒక పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా మనం దమ్ బిర్యానీ ఫ్రై చేసుకున్నప్పుడు, ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేస్తాం కదా. సో ఇది సెమీ ఫ్రై లైక్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇక మనం చికెన్ అనేది యాడ్ చేసుకున్నాము, చికెన్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. చికెన్ ఫ్రై అయ్యాక మెయిన్ పేస్ట్ అని యాడ్ చేసుకున్నాం. చికెన్ యాడ్ చేసుకున్నాను, చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ కొంచెం మగ్గే వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. సో నేను మూత పెట్టేస్తున్నాను, కొంతసేపు వెయిట్ చేద్దాం మగ్గే వరకు. యాడ్ చేసుకున్నాను చెప్పాను కదా, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత చిన్న కప్తో చిలికిన పెరుగు అనేది యాడ్, దీని తగ్గపడ సాల్ట్ యాడ్ చేసి ఆల్రెడీ మనం చేసుకున్న గ్రీన్ చట్నీ అండ్ నానబెట్టిన రైస్ యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. సరిపడే వాటర్ అనేది యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకొని మనం ఎప్పుడు పోయిన రైస్కి ఈక్వల్గా వాటర్ వేసుకుంటాం కదా క్వాంటిటీ అనేది. సో గ్లాస్ తగ్గించి వేసుకోవాలి వాటర్ అనేది, ఎందుకంటే ఆల్రెడీ మనం వేసిన పేస్ట్లో మొత్తం అంత మిక్చర్లో వాటర్ ఉంటుంది కాబట్టి. సో గ్లాస్ వాటర్ తగ్గించేసుకొని కంప్లీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. సో మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. సో మీ ఫ్లేవర్కి మీకు తగ్గట్టు మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. పేస్ట్ చేసి చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో కంప్లీట్గా ప్రిపేర్ అయ్యే వరకు వెయిట్ చేసి చూద్దాం. అంతా మిక్స్ చేసుకున్నాం కదా, సో ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ అనేది కొంచెం బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ కదా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టేసి సో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో ప్రిపేర్ అయ్యాక ఎలా వస్తుందని చూపిస్తాను.
100% కంప్లీట్ అయిపోయిన తర్వాత, కుక్ అయిన తర్వాత నేను దీనిపైన కొంచెం బర్బు అనేది పెట్టాను, ఎందుకంటే ఆవిరి పోకుండా మగ్గుతుందని చెప్పేసి. అండ్ దట్టు కింద అడుగు పట్టకుండా పెట్టాలి అంటే దోశ ప్యాన్ ఏదైనా ఉంటుంది కదా, దోశ ప్యాన్ లాంటిది దోశ వేసుకునేది, అది దాన్ని పెట్టేసి స్టవ్ పైన దానిపైన మనం కుక్ చేసుకున్న గిన్నె పెట్టేసి దానిపైన బరువు పెట్టామంటే కింద అడుగు అంటదు అండ్ బాగా కుక్ అవుతుంది. పైనుంచి మనం వెయిట్ పెట్టిన వల్ల ఆవిరి అనేది పోదన్నమాట, సో బాగా కుక్ అయ్యి ఉంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఎలా అయిందనేది మీకు చూపిస్తాను. రెడీ అయిపోయింది, స్మెల్ అయితే చాలా బాగుంది. సో టేస్ట్ ఎలా ఉందో చూసుకుంటాం కదా, ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, స్మెల్ అనేది అయితే చాలా బాగుంది. సో టేస్ట్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. సో మీకు పెట్టుకొని చూస్తాను టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మన ఫ్లేవర్ ఇంకా బాగుంది, స్మెల్ అయితే చాలా బాగుంది. సో టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ నేను ఆడలేకపోతున్నా చూసి మీకు చెప్తాను. చాలా బాగుంది, రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది, చాలా టేస్టీగా ఉంది. యమ్మీ యమ్మీ యమ్మీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.